Subscribe to Color Frames. ప్రపంచ కప్ ముగిసిన వెంటనే టీమిండియా సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్ కు ఎల్లుండి ఇరవై మూడున విశాఖలో తొలి మ్యాచ్ జరగనుంది ఇందుకోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ జట్టును కూడా ప్రకటించింది జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు టీ ట్వంటీ జట్టుకు సారధ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు ఈ నేపథ్యంలో సూర్యకు క్యాప్టెన్ బాధ్యతలను అప్పగించారు టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న సంజు శాంసన్ లెగ్ స్పిన్నర్ యజ్వందర్ చహల్ అలాగే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్లకు మరోసారి సెలెక్టర్లు షాక్ ఇచ్చారు ఆశిస్తో సిరీస్ కు జట్టులో చోటు దక్కకపోవడంపై చాహల్ ఆవేదన వ్యక్తం చేశాడు కన్నీళ్లు పెట్టుకునే ఎమోజీతో సింపుల్ గా తన మనసులోని బాధను బయటపెట్టాడు ప్రపంచ కప్ లో సైతం చాహల్ ను సెలెక్టర్ లో పట్టించుకోలేదు చాహల్ జనవరిలో లో వన్ మ్యాచ్ ఆడాడు టీమ్ మేనేజ్మెంట్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా అశ్విన్లతో పాటు కుల్దీప్ యాదవ్ కో ప్రాధాన్యత ఇవ్వడంతో చాహల్ కు చోటు దక్కలేదు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాఖలీ ట్రోఫీ టీ ట్వంటీలో యజ్వేంద్ర చాహల్ హర్యానా తరపున ఏడు మ్యాచ్లలో పదకొండు వికెట్లు పడగొట్టాడు యూపీ తరపున భువనేశ్వర్ కుమార్ ఏడు మ్యాచ్లలో పదహారు వికెట్లు పడగొట్టాడు అయినప్పటికీ స్టార్ ప్లేయర్స్ కో మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వడం లేదన్న విమర్శలు